మరి థామస్ ఆర్థర్ కాటన్ మహాభక్తుడు హీస్ నాట్ ఓన్లీ ఏ ఇంజనీర్ హీజ్ ఏ గ్రేట్ ఎవాంజలిస్ట్ ఆయన ఇక్కడ ధవళేశ్వరం నుండి పాతకొండల వరకు గుర్రం మీద వెళ్ళి అదంతా ఆ వాటర్ ఎక్కడ ప్రారంభమవుతుంది దాని లెవెలు ఎక్కడ ఒడుపు తిరుగుతుంది ఇవన్నీ అంచనా వేసుకుని చూసేటప్పటికి చీకట పడిపోయినట చీకట పడిపోయినట చీకట పడిపోతే ఏం చేయాలో తెలియదు ప్రజా సమూహం లేరు ఆ గుర్రాన్ని గోదావరి ఆ ఒడ్డున ఒక చెట్టు ఉంటే చెట్టు కట్టేసి అయా ఎల్లకెల్లా పండుకొని ఆ చుక్కల్ని లెక్కెట్టి ఈ వాటర్ ఎలాగ ఎక్కడ ఆఫ్ చేయాలి ఎలాగ ఈ వాటర్ నడిపించాలని చేసి ఆలోచన చేస్తూ ఆకలిస్తే ఎప్పుడూ ఉదయం బయలుదేరినప్పుడు రెండు అరటిపళ్ళు కోట్ జేబులో